हलो अंडी वीडियो चाला सिंपल गा चाला टेस्टी गा चाला हेल्दी गा मन इंट्लो कूरगायलु एमी लेनप्पुडु उडिकिंचिन कोडिगुड्लु अलागे रेंडु उल्लिपायल तोटि कलिपि चाला टेस्टी गा कूर एला तयारु चेसुकोवाली अनेदि चूद्दामु। దీని కోసం ముందుగా కోడిగుడ్లని 4 లేదా 5 ఉడికించి పక్కకు తీసుకొని వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటి లోపల ఉన్న yellow ని కూడా తీసి సెపరేట్ గా చేసి పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద pan పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పుని అలాగే 2 పచ్చిమిర్చిని 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దీనిని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా 3 లేదా 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు అనేది మన ఎక్స్కి తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా వీటన్నిటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ కారం ఈ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్ లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలి। ఇవన్నీ ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎగ్స్ ని అలాగే లోపల yellow పార్ట్ ఉంటుంది కదా అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఈ పొడి అనేది మీ టేస్ట్ కు తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి। అవన్నీ యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతే మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఈ మసాలా మొత్తం ఈ ఎగ్స్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। అంతే ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్ లో ఉంచేసి ఆ తర్వాత ఫైనల్ గా కొత్తిమీరని చల్లుకొని ఇంకోసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది। ఒక 2 నిమిషాల పాటు సిమ్ లో ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। అంతే చాలా సింపుల్ చాలా ఈజీ। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి షేర్ చేయండి।